శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం వైద్య విద్యను అభ్యసిస్తూ ఇటీవల మృతి చెందిన కుమారి కాలపాటి మోక్షకు స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ అలాగే సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. ఏప్రిల్ 4వ తారీఖున ఆకస్మికంగా మృతి చెందిన కుమారి కాలపాటి మోక్ష చిత్రపటానికి పూలమాలలు సమర్పించి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన సంతాప సభలో స్విమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్, అధ్యాపకులు, విద్యార్థినులు, సిబ్బంది అలాగే స్విమ్స్ ఉద్యోగులు పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ మేరకు సార్వత్రిక ఎన్నికలు 2024ను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధంగా ఉందని, జిల్లాలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సాధారణ ఎన్నికలు 2024 షెడ్యూల్ మార్చి 16న విడుదల చేసిన నేపథ్యంలో సోమవారం జిల్లా సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ కలిసి ఎన్నికల సన్నద్ధత, నిర్వహణకు సంబంధించి జిల్లాలో చేపడుతున్న కార్యాచరణపై వివరాలను వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ చేది రిపీట్ ఏప్రిల్ 18 ఎన్నికల నోటిఫికేషన్ తేదీగా ఉందని, నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25, నామినేషన్ల పరిశీలనకు ఏప్రిల్ 26, నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏప్రిల్ 29గా తెలిపారు. అలాగే మే 13న పోలింగ్ తేదీగా ఉంటుందని, కౌంటింగ్ జూన్ 4న జరుగుతుందని తెలియజేశారు. అలాగే జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 7, పార్లమెంటరీ నియోజకవర్గం 1 ఉన్నాయని, జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య ఏప్రిల్ 7 నాటికి 18,03,211గా ఉందని తెలియజేశారు. ఇందులో పురుష ఓటర్లు 8,78,708 మంది, స్త్రీలు 9,24,321 మంది, థర్డ్ జెండర్ 182గా నమోదైనట్లు పేర్కొన్నారు. అలాగే మొత్తం పోలింగ్ స్టేషన్లు 2,130 ఉండగా అనుబంధ పోలింగ్ కేంద్రాలు 6, సహాయ అనుబంధ పోలింగ్ కేంద్రాలు కలిపి మొత్తం పోలింగ్ కేంద్రాలు 2,136 ఉన్నట్లు తెలియజేశారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 1 పోలింగ్ స్టేషన్ను మోడల్ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నామని, అందులో పోలింగ్ కేంద్రంలో ఉన్న అన్ని వసతులు ప్రతిబింబించేలా ఏర్పాట్లు ఉంటాయని, అలాగే యూత్ పోలింగ్ స్టేషన్లు 14, పింక్ బూతులు 7 ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల సంఖ్య 671, వాల్నరబుల్ పోలింగ్ కేంద్రాలు 7 ఉన్నాయని తెలిపారు. 50% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు సుమారు 10,000 దాకా ఉంటారని తెలిపారు. ప్రణాళిక రూపొందించుకుని మ్యాన్ పవర్, మెటీరియల్ ఏర్పాటు, శిక్షణా కార్యక్రమాల ద్వారా పూర్తి అవగాహన కలిగి విధులు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపారు. మీడియా వారి సహకారం ఎన్నికల నిర్వహణలో కీలకమని తెలిపారు. ఎలాంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనలు సహించేది లేదని తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో విద్యుత్, ర్యాంప్, మంచినీటి సౌకర్యం కల్పించడం జరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి విధులను కూడా సచివాలయ పరిధిలోని వాలంటీర్లను అప్పజెప్పడం లేదని జిల్లా కలెక్టర్, అలాగే జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు చేసిన 18 మంది వాలంటీర్లను, 1 రేషన్ డీలర్ను, ప్రభుత్వోద్యోగులు 5 మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఎఫ్ఐఆర్ నమోదు సీజర్ కేసులు 203 జరిగాయని తెలిపారు. నగదు, లిక్కర్, ప్రెషియస్ మెటల్స్, ఫ్రీ బీస్లను ఎప్పటికప్పుడు ఉల్లంఘనలు ఉంటే సీజ్ చేశారని, డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ ద్వారా సాధారణ పౌరులు, వ్యాపారులకు చెందిన నగదు తదితరాలను ఏప్రిల్ 7 నాటికి 15 లక్షలు పరిష్కరించడం జరిగిందని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని, ప్రతిరోజు ఈ కమిటీ 10 గంటలకు కలెక్టరేట్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. అలాగే సీ విజిల్ యాప్, మోడల్ కోడ్, ప్రవర్తనా నియమావళి, వ్యయ ఉల్లంఘనలు, అలాగే ఇతర ఏవైనా ఉల్లంఘనలను నివేదించడానికి పౌరులను అనుమతిస్తుందని, వీటిని ఎప్పటికప్పుడు 100 నిమిషాల్లో పరిష్కరించడం జరుగుతోందని, అందులో జిల్లాలో 510 నమోదు కాగా 390 పరిష్కరించడం జరిగిందని, 120 డ్రాప్ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే సువిధ యాప్ ద్వారా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ర్యాలీలు, సమావేశాలు, అలాగే ఇతర ప్రచార సంబంధిత కార్యకలాపాలకు అనుమతులను సకాలంలో అందిస్తున్నామని తెలిపారు. షెడ్యూలు ప్రకటించిన తేదీ నాటి నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అన్ని రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించరాదన్నారు. సభలు, సమావేశాలు, వాహనాలకు అన్ని ముందస్తు అనుమతులు పొందాలని తెలిపారు. వివిధ స్వీప్ కార్యక్రమాలు నిర్వహించి ఓటరు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునేలా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఓటర్లు తమ ఓటు హక్కును మే 13న వినియోగించుకోవాలని, మీడియా, అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వారి సహకారాన్ని అందజేయాలని తెలిపారు. మన జిల్లాలో కూడా, మన రాష్ట్రంలో ఏదైతే ఫేజ్ ఉందో ఆ ఫేజ్లోనే మన డిస్ట్రిక్ట్లో కూడా ఎలక్షన్ జరిగిపోతుంది. ఇప్పుడు అన్ని విధంగా ప్రిపేర్నెస్ చేసుకుంటూ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ నోటిఫికేషన్ ఆల్సో, ఎలక్షన్ నోటిఫికేషన్ ఆన్ 18th ఏప్రిల్ అండ్ నోటిఫికేషన్ ఫైనల్ విత్డ్రావల్ దెన్ ఫైనలైజేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్.
చేసుకుంటూ దెన్ విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ద పోల్ డే ఆన్ 13th May, దెన్ కౌంటింగ్ ఆన్ 4th of June. సో ఈ ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి మన జిల్లాలో కూడా. ఐ థాట్ వన్స్ అగైన్ ఐ రీట్రేట్ దిస్ పాయింట్. ఈ సమయంలో ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇంకా జరుగుతూ ఉంది, దట్ ఈస్ కంటిన్యూస్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ద ఓటర్స్. కంటిన్యూస్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ఓటర్స్ భాగంగా ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాల మేరకు దోజ్ హూఆర్ క్వాలిఫైయింగ్ 18 ఇయర్స్, దట్ ఈస్ ఎలిజిబిలిటీ ఫర్ ద ఓట్ ఆన్ 1/4/2024, వాళ్ళని కూడా ఇప్పుడు నమోదు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బిఎల్ఓ స్థాయిలో, ఏఈఆర్ ఈఆర్ఓ స్థాయిలో కార్యక్రమాలు జరుగుతూ ఉంది. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలను నిర్వహించడానికి పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పనిచేస్తున్నాయని, జిల్లాలో 4 కంపెనీల కేంద్ర బలగాలు చేరుకున్నాయని, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు గ్రామాల్లో పల్లె నిద్ర చేస్తున్నారని, సమస్యాత్మక పోలింగ్ కేంద్ర పరిధిలోని మండలాల్లో కవాతు నిర్వహించడం జరుగుతోందని, గతంలో ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడిన వారిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని, వెపన్స్ అన్నింటినీ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 7 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, 15 అంతర్జిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలియజేశారు. వల్నరబిలిటీ మ్యాపింగ్ అది కూడా మనకి జిల్లాలో మొత్తం వచ్చేసి 600 చేంజ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 7 వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఇట్ విల్ బి కంటిన్యూస్ ప్రాసెస్. దానికి సంబంధించిన డిప్లాయ్మెంట్ ప్లాన్ అది ఇప్పుడు ఆల్సో ఫైనలైజ్. అదేవిధంగా మనకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం రెగ్యులర్గా మనకి 4 BSF కంపెనీస్ అవడం జరిగింది మన జిల్లాలో. మీరు చూసుంటారు వాళ్ళని ప్రతి దగ్గర ఫ్లాగ్ మార్క్ చేస్తే ఇంతగా కండక్ట్ చేస్తున్నాం, ఐడెంటిఫై చేసిన దగ్గర. అదే కాకుండా ఎక్కడైతే మాకు ఏదైతే వల్నరబుల్ విలేజెస్ ఉన్నాయి, ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగే అనే సూచన ఉందో అక్కడ ఈవెన్ మన ఎస్ఎస్ చూసిన కూడా పల్లె నిద్ర కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దే ఆర్ స్టేయింగ్ ఎట్ నైట్ ఆల్సో. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఆర్మ్స్, ఆల్ ఆర్మ్స్ హ్యావ్ బీన్ డిపాజిటెడ్ జిల్లాలో ఎదుగుడ దగ్గర కూడా ఏ ఆర్మ్స్ ఆల్ హ్యావ్ బీన్ డిపాజిటెడ్ అండ్ టేకెన్ ఇన్ టు కస్టడీ. అదేవిధంగా ఎన్బిడబ్ల్యూస్ కూడా ఆల్ హ్యావ్ బీన్ ఎగ్జిక్యూటెడ్, దెర్ ఆర్ నో పెండింగ్ ఎన్బిడబ్ల్యూస్ ఆల్.